ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల నిర్ణయం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చే విమర్శలు కానివ్వండి, లేదంటే ఆయన మీద వచ్చే ప్రశంసలు కానివ్వండి, అంటే విమర్శలు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అందరికీ తెలుసు. ఒక 29 గ్రామాలకు సంబంధించి అందులో ఒక 7-8 గ్రామాల ప్రజలు చేస్తున్న నిరసనలు ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వచ్చే విమర్శలు. ప్రధానంగా వాళ్ళు కోరుకునేది రాజధాని అక్కడే ఉంచుతారని మాట ఇచ్చారు అమరావతిలో, అందుకే భూములు ఇచ్చాము, ఇప్పుడు దాన్ని తీసుకుని విశాఖకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనేది వాళ్ళ ప్రశ్న. రాజధాని అక్కడే ఉంచాలనేది వాళ్ళ డిమాండ్. ఓకే, అది పక్కన పెడితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద ప్రశంసల సంఖ్య కూడా ఎక్కువ ఉంది. స్పీకర్ తమ్మినేని గారు ఎలాంటి మాటలు మాట్లాడారో మనం అందరం చూసాం. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు విశాఖను రాజధాని కాకుండా ఎవరైనా చేయాలని ఆపగలిగితే అంత దమ్మున్నోడు, అంత బలమున్నోడు, అంత గుండె ధైర్యం ఉన్నవాడు ఎవడూ లేడు. నాయకుడు అంటే దమ్మున్నోడు అయి ఉండాలి, గుండె బలమున్నాడు అయి ఉండాలి, గుండె ధైర్యం అయినోడు ఉండాలి. అవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన వెనుకబాటు తనంతో ఉన్న, ఎప్పటి నుంచో వెనుకబడిపోయి ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజధానిని విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే పరిపాలనా రాజధాని అక్కడి నుంచి పెట్టాలనుకున్నారు. సో దాన్ని ఎవరు ఆపలేరు అనేది, దీని ద్వారా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది అని కూడా స్పీకర్ తమ్మినేని గారు చెప్పిన వ్యాఖ్యలు మనం విన్నాం. అయితే ఇదే టైంలో అమరావతిలో అమరావతి కోసం, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఆందోళనలు కానీ నిరసనలు కానీ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఆయన మాట్లాడారు. అంటే విశాఖలో పాలనా రాజధాని, అలాగే హైకోర్టు కర్నూలులో, అలాగే అమరావతిలో లెజిస్లేచర్ రాజధాని, ఈ మూడు ఉండడం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కానీ ఎక్కడ నష్టం ఏమీ లేదు. ఇలాంటి టైంలో ఎవరికి వాళ్ళు తమ సొంత ప్రయోజనాల కోసం, తమ స్వలాభం కోసం కొంతమంది ప్రజలను, లేదంటే అక్కడ ఉన్న రైతులకు మాయమాటలు చెప్పి ఉసుగలిపి వాళ్ళతో నిరసనలు ఆందోళనలు చేయిస్తున్నారే తప్ప అంతకుమించి ఏం లేదు. అసలు ముందు ఆ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మెలికి ఏంటి అంటే ఇది ప్రాంతాల వారీగా జరుగుతున్న అభివృద్ధి కాబట్టి ఏ పార్టీ కూడా ఫలానా ప్రాంతం అభివృద్ధి వద్దు అని చెప్పలేదు. సో ఇది ఒక రకంగా ఒక నాలిక ఒక కళ్ళు వేసినట్టు అనమాట, అక్కడ మాట్లాడలేని పరిస్థితి. అందుకే ఓకే, అక్కడ రాజధానిని వ్యతిరేకించడం వరకు ఓకే అది వాళ్ళ ఇష్టం, అలాగని రాజధాని కూడా పూర్తిగా వ్యతిరేకించట్లేదు. కాకపోతే రైతులకు న్యాయం చేయాలి, భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి, అంతవరకే వాళ్ళకు మద్దతు మాత్రమే ఇవ్వగలుగుతుంది కానీ ఏ పార్టీ అయినా కర్నూలులో హైకోర్టు వద్దనో, లేదంటే లెజిస్లేచర్ రాజధానిగా విజయవాడ వద్దనో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ వద్దనో ఏ పార్టీ చెప్పలేకపోతుంది. జగన్ గారి ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా ఒక రకంగా ఇప్పుడు ఈ విషయంలో మౌనం వహించిన పరిస్థితి. ఒకవేళ ఇలా కాకుండా అమరావతి కంప్లీట్గా తీసుకెళ్ళిపోయి విశాఖలో పెడతానంటే ఖచ్చితంగా వ్యతిరేకించి ఉండేవారు, ఒక ఆప్షన్ ఒక చాయిస్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు అది లేదు. అంటే ఒకవేళ నిజంగా వద్దంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దా అనే ఒక ప్రశ్న రేజ్ అవుద్ది. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు అందరూ కూడా వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది, ఉన్న పట్టు కోల్పోయే పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి టైంలో ఏం మాట్లాడలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితిలో విశాఖలో రాజధానిని ఏర్పాటు చేసే తీసుకునేందుకు నిర్ణయం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపే దమ్మున్నోడు ఎవడూ లేడు అని, అందుకే స్పీకర్ తమ్మినేని గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. 27 వరకు వెయిట్ చేయాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.